నమస్కారం ఇటీవల కాలంలో కుజుడు వక్రగతిని పొందాడు వక్రగతిని పొంది స్థాన చలనం చెందాడు అంటే ఆయన మీనరాశిలోకి వెళ్ళాడు ఒకసారి మేషరాశిలోకి వచ్చి మేషరాశి నుంచి మళ్ళీ వక్రగతి పొంది మీనరాశిలోకి వెళ్ళాడు ఇలాగా మీనరాశిలోకి వెళ్ళటం వల్ల కుజుడు యొక్క ప్రభావం మిగతా రాశుల వారి మీద ఎలాగుంటుందనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి ఈ కుజుడు వక్రగత స్థితి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ వక్రగతి పొందిన కుజుడు షష్టమ స్థానం అంటే ఆరో స్థానంలో ఉంటాడు ఆరో స్థానం అంటేనే అది ఆరోగ్య స్థానం మన ఆరోగ్యాన్ని సూచించేస్తాను అలాగే మన శత్రువుల్ని వాటిని కూడా మనకి స్థానం అన్నమాట ఈ షష్టమ స్థానం అనేది చాలా వరకు కూడా అంత యోగకరమైన స్థానం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడి నుంచి ఇంకొక శని మొన్న జనవరిలోనే మకరంలోకి ప్రవేశించాడు మకరం నుంచి ధనస్సులోకి వచ్చి ధనస్సు నుంచి మళ్ళీ ఇటీవలి కాలంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎండింగ్ కల్లా మళ్ళీ తిరిగి మకరంలోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా వక్రగతి పొంది తిరిగి మ మకరంలోకి వెళ్ళిపోయాడు ఈ మకరం నుంచి ఈ మేన రాశి మూడవ స్థానం అంటే శని మూడవ స్థానం మూడో ఇంట్లో మూడవ స్థానంలో చాలా బలంగా ఉంటాడు అయితే ఇక్కడ కుజులు ఉన్న ఇల్లు మాత్రం అది గురువుకి సంబంధించిన ఇల్లు మిత్రుడి క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజుడు మిత్రుడి క్షేత్రంలోనే ఉన్నాడు అయితే శని యొక్క బలమైన వీక్షణం అక్కడ కుజుల మీద పడుతుందన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ తులారాశికి చెందిన జాతకులకి ఎవరికైనా సరే షష్టమ స్థానం ఆరోగ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా ఈ షష్టమ స్థానంలో ఉన్న కుజుడి మీద శని యొక్క దృష్టి చాలా తీక్షణంగా బలంగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తులారాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే అసలు ఆరో స్థానం అంటేనే ఆరోగ్య స్థానం శత్రుస్థానం అలాగే దానికి తోడు ఇక్కడ శని దృష్టి కూడా బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తులారాశికి చెందిన జాతకులు ఈ ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా వయోవృద్ధులైతే కానీ పిల్లలైతే కానీ యువకులైతే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అశ్రద్ధ చేయడానికి వెళ్ళేది అయితే మరి కుజులు మేషం నుంచి మళ్ళీ ఇక్కడికి ఎలాగొచ్చాడంటే ఆయన ఏదో ఒక విషయం మర్చిపోయి అక్కడికి వచ్చాడు ఏదో ఒక మేలు చేద్దామని అక్కడికి మీ ఇంటికి వచ్చాడు ఈ మే మేనంలోకి వచ్చాడు మరి మేనంలోకి వచ్చిన కుజుడు మరి తులారాసు వారికి మేలు చేయాలి కదా ఏదో విధంగా మేలు చేయాలి కదా ఆరోగ్య విషయంలో మేలు చేయాలి కదా సష్మ స్థానంలో ఆరోగ్య విషయంలో అంతకుముందు మీకు మొండి వ్యాధులు ఏదైనా ఉంటే ఆ మొండి వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించాలని కుజుడు మీకు ఇంటికి ఆరో ఇంటికి తిరిగి వెనక్కి వస్తే ఇక్కడ శని ఉన్నాడు చూసారా ఆ శని ఎట్టి పరిస్థితుల్లో అది చేయనివాడు ఈ మూడవ స్థానంలో ఉన్న శని చాలా బలంగా ఉండటం వల్ల ఆ కుజుడు చేసే మంచి పనిని శని చేయనివాడు అన్నమాట ఎప్పుడైతే శని చేయనివ్వలేదో అటు శనికి భయపడి కుజుడు కూడా తన బలాన్ని తగ్గించేసుకుంటాడు దానివల్ల అది మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా ఎటు పోల్చుకోలేని పరిస్థితి ఏ అసలు వ్యాధి ఉందో లేదో కూడా మీకు తెలియదు ఎలాంటి వ్యాధి ఉందో తెలియదు మీరు ఎన్నో పరీక్షలు చేస్తారు అంటే మోర్ దాన్ టూ ఛాన్సెస్ అంటే రెండు కంటే ఎక్కువ చేయడం అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఏది తెలియదు మళ్ళీ రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా ఏమీ తెలీదు మూడో డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడికి కూడా ఏది తెలియదు నాలుగో డాక్టర్ దగ్గరికి వెళ్తారో అక్కడ కూడా ఏది తెలియదు ఇలా రకరకాలుగా డాక్టర్లు ఉంటే మీకు వ్యాధి మీ ఒంట్లో అసలు ఏ రోగం ఉన్నదనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అంచనా వేయలేరు అనమాట ఇలాంటి స్థితిలో మీకు ఆ రెండు గ్రహాలు మిమ్మల్ని అలా విడిచిపెట్టేస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా తులారాశి జాతకులు ప్రతి విషయానికి చివరికి ఏదో ఒక చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాతో ఆ వ్యాధి మీకు న్యాయం అయిపోవచ్చు అయితే అంతవరకు కూడా ఈ డెబ్భై తొమ్మిది రోజులు కూడా మీరు అలాంటి స్థితిని పొందుతారన్న విషయాన్ని ప్రతి ఒక్క తులారాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వయోవృద్ధులు అంటే ముప్పై ఐదు నుంచి ఎవరికైతే ముప్పై ఐదేళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిడిల్ మిడిల్ ఏజ్ నుంచి వృద్ధుల వరకు కూడా ఖచ్చితంగా వారి యొక్క వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు అది ఏ వ్యాధో కూడా మీరు అంతుపట్టలేని స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు ఈ గ్రహ ప్రభావం వల్ల అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ ఆరోగ్య స్థానం అంటే కుజుడి యొక్క ఆరోగ్యకు ఆరోగ్య స్థానం స షష్టమ స్థానం ఆ షష్టమ స్థానంలో గురుడి యొక్క బా గురుడు ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి ఇక్కడ మీకు ఈ తులారాశి వారికి ఒరిజినల్గా తులారాశి వారికి శని ఉచ్చస్థా శని ఉచ్చస్థానంలో ఉంటాడు కాకపోతే ఇక్కడ కుజుడు అక్కడ వక్రగ్రతిని పొంది మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఏం చేస్తారంటే శనికి సంబంధించిన పరిహారాలని అలాగే గురువుకు సంబంధించిన పరిహారాలను చేయాల్సిన అవసరం ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది తెలికి శనికి సంబంధించిన పరిహారాలు అంటే ఖచ్చితంగా శని స్తోత్రాలు శని శని అభిషేకాలు తిల తైలాభిషేకాలు తిల దానాలు ముడి నువ్వులను దానం చేయటం వేద బ్రాహ్మణులకి మోది ముడి నువ్వులు దానం చేయటం స్వామివారికి శని శనేర స్వామివారికి నువ్వుల నువ్వుతో అభిషేకం చేయటం లాంటివి చేయాలి ఒకవేళ నువ్వులని ఈ మధ్యకాలంలో సిటీస్లో ఈ ముడులను తీసుకోనే వాళ్ళు ఎవరు కనిపించ కనిపించడం లేదు అందువల్ల ఏం చేస్తారంటే వాటిని నానబెట్టి ఖచ్చితంగా అది ఏ నల్లా ఒక్కొక్క దానికి నానబెట్టాలి కంపల్సరీగా నానబెట్టకపోతే మరో మళ్ళీ అదొక పాపం ఎందుకంటే అది అది గోవు తింటే అది అరగదు దానికి అందువల్ల కంప్లీట్గా నానబెడితే అది గోవు తింటుంది కాబట్టి ఆ నానబెట్టి మీరు ఓం శిరేహరాయన మహాని మీ సంకల్పం చెప్పుకొని మీ ఆరోగ్యం బాగుపడాలని చెప్పుకొని మీరు ఆ గోవికి తినిపించండి ఖచ్చితంగా శని కొంచెం శాంతిస్తాడనమాట ఎప్పుడైతే శని శాంతించాడో కుజుడు దాని ప్రభావం చూపిస్తాడో సష్టమ స్థానంలో కుజుడు ఎంతో కొంత మేలు చేయడానికి కుజుడు మీరు ఆ షష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేసి మీ అనారోగ్యం నుంచి మిమ్మల్ని బయటికి తప్పిస్తాడు ఈ అనారోగ్యం నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఆయన వెళ్ళిపోతాడనమాట అందువల్ల శనికి సంబంధించిన ఉపచారాలు ఈ ఈ తులారాశికి చెందిన జాతుకులు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుజునికి సంబంధించిన పరిహారాలు కూడా చేస్తే కుజుడు ఇంకా బాగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శ్లోకాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర యొక్క ఆరాధన కానీ చేయటం వల్ల కుజుడు కొంచెం బాగా కొంచెం బలంగా ఉంటాడు శని ప్రభావం కలిగినప్పటికీ కొంచెం కుజుడు కొంచెం ప్రభావంగా ఉండి బలంగా ఉండి మీ కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువగా మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ శని ఆరాధన అనేది కంపల్సరీగా మీరు చేయాలి శని యొక్క దోషం తగ్గించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా కుజుడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎందుకంటే కుజుడు ఇక్కడ శని ఇక్కడ మూడో స్థానంలో చాలా బలంగా ఉంటాడు చాలా తీక్షణమైన చూపులు ఉంటాయి మూడో ఇంట్లో అందువల్ల శని తీక్షణమైన చూపుల నుంచి మీరు తప్పించుకోవాలంటే అటు శని స్తోత్రాలు కానీ లేకపోతే ముఖ్యంగా ఏవైతే ఆంజనేయ వారి ఆరాధన కూడా చాలా మంచి చేస్తుంది ఆంజనేయ వారి శ్లోకాలంటే హనుమాన్ చాలీసని మీరు పఠించండి ఆంజనేయ వారికి ఈ తమలపాకులతో అర్చనాది అభిషేకాలు చేయండి లేకపోతే ఈ గారెలు ఉంటాయి దాన్ని ఆ గారెలతో స్వామివారికి మాలం ధరించి వేయించండి అలాగే సింధూర పూజ చేయించండి ఆంజేయ స్వామివారికి అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన కూడా చాలా వరకు వీరికి మేలు చేస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ తులారాశి జాతకులు గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అంటే స్థానంలోనే ఆ కుజుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు కాబట్టి మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెడతాడు కాబట్టి ఖచ్చితంగా శని మీకు ఆరోగ్య స్థానంలో ఇబ్బందులు ఎక్కువగా పెడతాడు కాబట్టి కుదురు చేసే పని చేయనివాడు కాబట్టి ఖచ్చితంగా శనికి సంబంధించిన ఉపాచార ఉపచారాలు చేయండి నేను చెప్పినట్టు ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ శనేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేయండి నిత్యము కూడా ఆరాధన చేయండి ముఖ్యంగా ఈ డెబ్భై తొమ్మిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది మీ ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది ఇలా చేసినప్పుడు శని కొంచెం వరకు శాంతించి ఆ కుజుడు చేసే పని చేయనిచ్చి చేయనిస్తాడు కుజుడు ఏదో ఒక మేలు చేసేసి మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదో మేలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట అందువల్ల మీ ఆరోగ్యం కుదరపడుతుంది మీరు హ్యాపీగా ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తొలి తొలి తులారాస జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఉపచారాలను చేయండి ఖచ్చితంగా మీకు స్వస్థత చేకూరుతుంది సో ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం